వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తను నన్ను వదిలి వెళ్తున్న ఆ క్షణం నా ఊపిరి ఆగిపోతున్నట్టుంది. ప్రాణంగా ప్రేమించా కదా, తను వదిలి వెళ్తుంటే ప్రాణమే పోతున్నట్టు అనిపిస్తుంది. నా పేరు రవి, తన పేరు సంధ్య. ఈరోజు పొద్దున్నే లేచాను తన కాల్తో. రోజు హాయ్రా కన్నా గుడ్ మార్నింగ్ అనేది. ఈరోజు ఏడుస్తూ నిన్ను ఒకసారి కలవాలిరా అంది. కానీ ఇదే చివరిసారి కలవడం అని నాకు అప్పుడు తెలీదు. వెళ్ళాను, కలిశాను. నువ్వు నన్ను ఇంకా మర్చిపోరా, నీకు నాకు సెట్ అవ్వదు, ఇంకా మనం కలవము, ఎవరి దారి వాళ్ళది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏ ఆగవే, ఏంటి తమాషాగా ఉందా? ప్రేమంటే చిన్నపిల్లల ఆట అనుకున్నావా? ఏమైంది నీకు ఇంతకు, జోకేమన్నా చేస్తున్నావా అని అడిగాను. రేయ్, నువ్వు ఒక పోరంబోకువి, నిన్ను ఇలా కాదురా, వేరేలా శిక్షించేదాన్ని. బట్ ఇన్నాళ్ళు ప్రేమించుకున్నాం కదా అని వదిలేస్తున్నాను. ఓ వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు అంది. నాకు ఏం అర్థం కావట్లేదు. అలా వెళ్ళిపోతుంటే నాకేం అర్థం కాలేదు. తనే కాల్ చేసి చెప్తాదిలే అని ఇంటికి ఆలోచిస్తూ వచ్చాను. సాయంత్రం కాల్ రానే వచ్చింది. కానీ మాట్లాడింది తను కాదు, తన ఫ్రెండ్ రాణి. రవి ఇప్పుడే తన పెళ్ళయింది, ఇక ఈ నంబర్కి కాల్ చేయకు, వాళ్ళ నాన్న దగ్గర ఉంటుంది ఈ నంబరు అని అంది. నా గుండె ముక్కలైంది. ఏంటిది అని చాలా ఏడ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్తే కనిపించలేదు తను. పెళ్లి పందిరి ఉంది. 2 ఇయర్స్ అయింది పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఒకరోజు రాణి ఫోన్ చేసి, ఎలా ఉన్నావు రవి, సంధ్య అడగమంది అని అనగానే ఆ పేరు వినగానే ఏదో అయింది. బతికే ఉన్నాను, చచ్చిన శవంలా అన్నాను. 2 ఏళ్లకు ఇప్పుడు గుర్తొచ్చానా తనకు అని అడిగాను. రవి నీకు ఒక నిజం తెలియాలి, సంధ్యకు అమ్మ లేదని తెలుసు నీకు. అన్నీ వాళ్ళ పెద్దమ్మనే అయి పెంచింది. ఆ పెద్దమ్మ కూతురు పెళ్లి రోజే వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. తను చనిపోయే స్టేజీలో ఉన్నప్పుడు నీ పరువు నేను కాపాడుతాను, నువ్వు బాగుండు అని పెద్దమ్మకి చెప్పి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇలా చెప్తే నువ్వు ఒప్పుకోవని నిన్ను ఇలా వదిలేసింది అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఇక నేను ఆలోచిస్తున్నాను, అంటే నేను పిచ్చోన్నా, తన ఫ్యామిలీని చూసుకొని వెళ్ళిపోయింది, మరి నేనేం కావాలి అని ఒక పక్క ఆలోచన. పెద్దమ్మ ప్రాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది అని ఒక పక్క ఆలోచిస్తూ, సంధ్య నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కన్నీళ్లతో కాపురం చేస్తున్నా, ఇందులో ఎవరిది తప్పు? ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా? హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫ్రెండ్ యొక్క రియల్ లవ్ స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.